చంద్రబాబు జగన్ కేంద్రంలో చక్రం తిప్పడం అంటే ఇది తప్పుల్ని ఉప్పులు చేయడం అంత సులువైన విషయం కాదు అందున వేలాది కోట్ల రూపాయలతో ముడిపడిపోయిన ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని సరిదిద్ది రాష్ట్రానికి ప్రయోజనకరంగా మార్చడం అందుకు తగ్గ వాదనను వినిపించడం కేంద్రాన్ని ఒప్పించడం రాష్ట్రం మీద భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అంత సులువైన విషయం కాదు అందులో విజయం సాధించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ అంశంపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పత్రాలని సిద్ధం చేస్తున్నారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన పదిహేను జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే పోలవరం ప్రాజెక్టుకు నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న వాదనను జగన్ సర్కార్ వినిపిస్తోంది దీనికోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది తాజాగా జల్ శక్తి శాఖ సైతం సానుకూలంగా స్పందించింది కేంద్రం తీసుకునున్న నిర్ణయంతో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేయనుంది వాస్తవానికి విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే అందుకు భిన్నంగా ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి ఇవ్వాలని పదే పదే కోరారు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు కమిషన్ల కక్కుర్తితోనే చంద్రబాబు ఈ పని చేస్తారన్న ఆరోపణ ఉంది చంద్రబాబు చేసిన పనితో జరిగిన నష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి ప్రాజెక్టు నీటిపారుదల విభాగంలో మిగిలిన పనికి అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తానని చెప్పినా చంద్రబాబు సర్కార్ అందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఒక విధంగా చూస్తే ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో కేంద్రం ఇచ్చే నిధుల్లో కోతపడేలా చేశారని చెప్పాలి అంతేకాదు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నాటి ధరల ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందన్న మాటతో పాటు డిజైన్ మారినా ధరలు పెరిగినా అంచనా వ్యయం పెరిగినా భూసేకరణ వ్యయం పెరిగినా ఆ ఖర్చు రాష్ట్రమే భరించాలని చెప్పిన కేంద్రం మాటపై అభ్యంతరం వ్యక్తం చేసి రాష్ట్రానికి మేలు జరిగే ప్రయత్నం మీద పెద్దగా ఫోకస్ చేయలేదు ఇదిలా ఉంటే పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు మరో మంత్రి అనిల్ను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్లిన ఆయన రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరారు కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం కారణంగా ప్రాజెక్టు వ్యయం భూసేకరణ వ్యయం పెరిగిన విషయాన్ని కేంద్రం ముందు పెట్టి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిగా కోరారు దీనిపై పలుమార్లు కేంద్రంతో మంత్రాంగం జరిపిన సీఎం జగన్ ఎట్టకేలకు మోదీ సర్కార్ను ఒప్పించగలిగారు పలుమార్లు జరిగిన భేటీలు ఉత్తరాలతో కేంద్రం ఓకే చెప్పడమే కాదు ఏపీలోని జగన్ సర్కారు చెప్పినట్లుగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటి ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు సిద్ధమైంది ఇది మొత్తంగా సీఎం జగన్ విజయంగా చెప్పక తప్పదు